சுடருளியாகி சுடருளியாகி என்றும் ஏழ்ச்சி கேடின்றி எங்கெனும் நிறைந்த என் தாய் தாழ்ச்சி மற்றெங்கும் தவிர்ந்து நின் தாளினக்கே வாழ்க்கி வாழ்க்கி யான் சேரும் வடையருளாய் வந்தே அருளாய் வந்தே ஆழ்வார் திருவடிகளே சரணம். யத்கோ சகஸ்ரம் அபகந்தி தமாம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்க சக்ரா என் மண்டலம் ஸ்ருதிகதம் பிரணமந்தி விப்ரா தஸ்மை நமோ வகுலபூஷண பாஸ்கராய. மயர்வர மதிநலம் அருளினன் துயரரு சுடரடி தொழுதகன் மனனே அனி பக்திரூபாபன்ன ஜானமுனை இப்பிஞ்சி அந்யதாஜான விபரீத ஜானமந்தடின புக்கொட்டி பரமாத்மக திவ்ய சரணாரவிந்தமைன பாக்யவ திருவடி ஸ்பர்சமுன நாக்கு தகிலிஞ்சாரு அனி பிராரம்பிஞ்சாரு திருவாயுமொழி திவ்ய பிரபந்தல். அட்டு உன்ன திருவாயுமொழியிலோ ఒకొక్క పత్తికి ఒకొక్క విధమైన మాధుర్యం ఉన్నది. ఆ మాధుర్యముతో ఉంటున్న దివ్య తిరువాయుమణిలో మూడో పత్తులో రెండో దశకంలో నాలుగో పాసురం అనినది ఈరోజు మన అనుభవిస్తాం. ఈ దశకంలో అనుభవమున నమ్మాళ్వారు అనుభవించిన క్రమంగా అనుభవించడానికి భాగ్యం కలగలేదు అని దుఃఖాక్రాంతలుగా అయ్యారు అని అవతారికలో వచ్చింది మనకు. లోకములో దారక పోషక భోగ్యం అనేది భగవద్ విషయంగా ఉండాలి అనేది సంప్రదాయం. ఆ పసిపిల్లవాడికి ఏమి తెలుసు? అమ్మవారు పాలు ఇచ్చినా అది వరకు ఏడుస్తున్నవాడు ఆపాడు, తాగుతుంటున్నాడు. తాగుతున్న సమయంలో చిరునవ్వుతో నవ్వుతుంటున్నాడు. అయ్యో ఎంత నవ్వు చూడు, ఎంత నవ్వు చూడు అంటున్నారే. అట్లా నవ్వుతో ఉంటున్నవాడు పోషకంగా ఆ పాలు తాగుతున్న కారణం వల్ల పోషకం అవుతుంది. భోగ్యంగా దానిని సంతోషంగా తీగరిస్తుకుంటున్నాడు చూడండి. ఆ విధంగా పరమాత్మ పరమపదానుభవమైనా లేక విభవావతార అనుభవమైనా లేక అర్చావతార అనుభవమైనా చూపించిన ఇదంతటిన అర్చావతార అనుభవం అంతటిన అనుభవించడానికి భాగ్యం కలిగి ఉన్నా నేను అనుభవించిన క్రమంగా నాకు దొరకలేదే అని కష్టపడుతున్నారు అనినదే ముఖ్య విషయం. అప్పుడు ఆ వాళ్ళు అనుభవిస్తుంటున్న క్రమం వేరు, మన అనుభవించిన క్రమం వేరు. ఇప్పుడు ఒక దివ్య దేశానికి వెళ్ళినా వాకిట్లో దిగాం, ఆటో నుంచో వ్యాన్ నుంచో దిగాం, గబగబ గబగబాని వెళ్ళిపోయాం, పెరుమాళ్ళను సేవించుకున్నాం, తాయారును సేవించుకున్నాం, అక్కడ ఉంటున్న ప్రదక్షిణం వచ్చాం, నేరుగా వచ్చి మళ్ళీ కారు ఎక్కేశాం. ఆని వెళ్ళటం అనేది మన పూర్వాచార్యులు లేదు. ఆ గుడిలో ఏమేమి ఉన్నది, ఏమేమి మంటపం ఉన్నది, ఆ మంటపానికి ఏమేమి విశేషమైన విశేషమేమి అంతటిన అనుభవించుకునే వెళుతుంటున్న వాళ్ళు. దానివల్లనే ఎక్కడ ఏ దివ్యక్షేత్రానికి వెళ్ళినా దివ్యదేశానికి వెళ్ళినా అక్కడ ఉంటున్న పెద్దలు ద్వారా వాళ్ళను సంప్రదించుకుని వాళ్ళని దండ సమర్పించి వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళతో సన్నిధికి వెళ్ళటం దానివలనే మన నమ్మాళ్వారు
வேதம் வல்லார்களை கொண்டு விண்ணோர் பெருமான் திருப்பாதம் பணிந்து அனு చెప్పారు. வேதம் ఆ దివ్య క్షేత్రములో ఉంటున్న వేదం తెలిసిన పెద్దలు స్థానికులు వాళ్ళు అనుమతితో వాళ్ళతో కలిసి వెళ్ళినా అక్కడ ఉంటున్న స్థలవాహాత్యాలన్నీ మనకు బాగా తెలుస్తుంది. లేక మనం నేరుగా వెళ్ళినా ఏదైనా తెలుస్తుందా? తెలియదు. అట్లా పరమాత్మ అనుభవమును నేను అనుభవిస్తున్న క్రమంగా దొరకలేదే. అభాగ్యము అభాగ్యముతో దుఃఖపడుతుంటున్నవాడు నమ్మాడివారు నాలుగో ఉపాసనములో అనుభవిస్తుంటున్న అనుభవం ఎట్లా ఉన్నది? సూచి జ్ఞాన చుడరుళియాగి ఎన్నుమేచ్చిక్కేడింది ఎంగనం నిరైంద ఎందాయ్ తాళ్చి మట్టెంగం తవిర్ంది నిన్ తాళినై కీழ் வாழ்ச்சி யான் சேரும் வகை அருளாய் வந்தே. ఎంత ఆశ్చర్యంగా చెప్తున్నారు చూడండి. అయ్యా, వామనావతారానికి తప్పాం, కృష్ణావతారానికి తప్పాం, ఇదంతా తప్పినా అన్ని చోట్ల ఉంటున్న వ్యాప్యం వ్యాప్తి అంతర్భగిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత కరందు ఎంగుం పరందుళం అని పరమాత్మ వ్యాపించలేకపోయిన తత్వం ఏదైనా ఒకటి ఉంటున్నదా? ఏది లేదు. అన్ని చోట్ల పరమాత్మ ఉంటున్నాడు, ఎక్కడైనా పరమాత్మ ఉంటున్నాడు. అట్లా సర్వ వ్యాపకత్వముతో ఉంటున్న పరమాత్మ అట్లా వ్యాపించి ఉంటున్న సమయంలో ఆ వ్యాపకము నుంచి నేను తప్పిపోయామే, ఇది ఎంత అపాపం, ఎంత పాపం, ఎంత పాపం చూడండి. అన్ని వ్యాపించిన సమయంలో నన్ను అనుగ్రహించలేకపోయినా ఒక అభాగ్యం కలిగిందే, ఎంత పాపిత్వం, నేను చేసిన పాపం ఎంతది, ఎంత గొప్పది, ఎంత పెద్దది, కొండకు సమానమైన పాపం. కుండ్రనయ కుట్రం చెయ్యను పోయేవని అంటున్నారు త్రివేంకటముడయాన్న చూసి. నేను చేసిన పాపం ఎంత పెద్దది తెలుసాయా, ఎంత పెద్దది తెలుసా అని చెప్పండి త్రివేంకటముడయాన్ వెంకటేశ్వర స్వామి చెప్పండి. నువ్వెక్కడ ఉన్నావు? సప్తగిరి పైకి ఉన్నావు. నేను చేసిన పాపం ఎంత తెలుసా? కుండ్రానయ కుట్ర. నువ్వు సప్తగిరికి పైక ఎట్లా ఎంత పెద్ద కొండపై ఇంకా కూర్చుంటున్నావు, నిలబడి ఉంటున్నావు, అట్లనే నేను చేసిన పాపం దానికి పైక ఉంటున్న పాపము నేను చేసి ఉన్నా. చూడండి మన పాపం ఎంత సంచితం. మూట కట్టి కట్టించి 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 పెద్ద పెద్ద పాపాలు చేసి ఏమి ఇట్లా పాపాలు చేసిన వాడు నేను ఎట్లా పరమాత్మ ఒక వ్యాప్తిలో చేరటానికి భాగ్యం కలుగుతుంది అనినదే ఇక్కడ అభిప్రాయం. సూచి జ్ఞాన చుడరుళియాగి. అయ్యా, జ్ఞానచుడరుళియాగి, జ్ఞానచుడరుళియాగి, లోకం అంతటిన అట్లనే చుట్టుకుంటున్న విలక్షణమైన జ్ఞానముతో ఉంటున్నవాడు ఎన్రం ఏడింది ఎంగనం నిరైంద ఎందాయ్ ఎన్రం. ఇప్పుడు వ్యాప్తి కాలంలో వ్యాప్తిలో ఈ సమయంలో ఉంటున్నాము, ఈ సమయంలో ఉండను అనేది ఉంటుందా? లేవు. ఎప్పుడు ఉంటున్నాడు పరమాత్మ? ఒక క్షణకాలం వదలకుండా ఉంటున్నాడు. వదిలినా అంతే. పరమాత్మ లోపల ఉంటున్న పరమాత్మ, హృదయ పుండరీకంలో ఉంటున్న పరమాత్మ ఇక్కడి నుంచి కదలినా అవతల ఏదైనా ఉపయోగపడుతుందా, ఏదైనా భాగ్యం కలుగుతుందా? కలగదు. దానివల్ల పరమాత్మ ఉంటున్న సమయములనే మనకు భాగ్యం ఉంటున్నది. ఎన్రం ఏడ్చి కేడిన్ని వికాసముతో సంకోచము లేకాయు. ఇట్ల లోపల ఉంటున్నామే, వ్యాపించి ఉన్నామే,
అయ్యో ఏమయ్యా ఇది, ఇట్లా నిరైందా సర్వవ్యాపిగా ఉంటున్నావే అయ్యా, దీని నుంచి ఏమి మనకు తెలుస్తుంది? నువ్వు అందరిని చుట్టుకుంటున్నావయ్యా, అయినా అట్లా ఉంటున్న మీ ఒక దివ్య జ్ఞానము నన్ను చుట్టుకోవటానికి భాగ్యం కలగలేదు. అందరిని చుట్టుకుంటున్నావు, అయినా నన్ను వదిలేసి చుట్టుకుంటున్నావు. ఇది ఏమయ్యా ఇది, ఇది ఏమి కారణం? ఏ పరమాత్మ ఇట్లా చేస్తాడా? కిందనే రెండో పాసరంలో వశిష్ఠులు చండాలలోని విపాకం లేక అందరికీ సర్వరుక్కం అందరికీ సమానముగా తిరువడి స్పర్శమని పెట్టారు అని చెప్పారే, అట్లా ఉంటున్న ఆ స్వామివారు నన్ను నమ్మాళ్ళని నన్ను వదిలేసి సర్వవ్యాపిగా ఉంటున్న వాడు నన్ను వదిలేసి ఇట్లా చేస్తుంటున్నాడే, ఇది ఎంత అన్యాయం అన్యాయం అని నా వారు వదలటం లేదు. నేను చేసిన పాపాలు అట్లా నన్ను వదిలిస్తుంటున్న విధంగా చేస్తుంది. చూడండి, వారు వదలటం లేదు, వారు నన్ను అనుగ్రహించడానికే తయారుగా ఉన్నారు. అయినా వారెక్కడ? నేను చేసిన పాపాలతో ఉంటున్న పాపాత్ముడు ఎక్కడ? వారితో చేరి మంచి వాళ్ళున్న చెడ్డవాళ్లుగా మారించటం ఎందుకు అని నేనే వెనకాడుదాం. అమ్మా నాడిప్పిరాన్ అవనెవ్విడత్తాన్ యానార్ వలవేడులగిన్ ముదలాయ వానోరిరయై. ఈ విధంగా వెనకాడుతుంటుంది. ఎన్రుం ఏడ్చి కేడిండ్రి ఎంగనం నిరంద ఎందాయి. అట్లా అన్ని చోటులో ఉంటున్నావయ్యా, కారణం ఏది అని నా పరమాత్మ లేకపోయినా ఒక చోటు ఉన్నా అది చోటు లేదు. ఇక్కడ సాధారణంగా లోక జనాలు అంతటికి తెలియచేయటానికి ఒక సాధారణ కథ ఒకటి చెప్తున్నారు. కేరళ దేశంలో కృష్ణ విషయముగా ఉంటున్న ఒక దివ్యక్షేత్రం గురువాయూర్. వారిన గురువాయూర్ అప్పన్, అప్పన్న స్వామి, గురువాయూర్ స్వామి. ఆ గురువాయూర్లో ఉంటున్న ఆ స్వామివారు కృష్ణుడు వారి విషయంగా ఒక పెద్ద కృతి చేశాడు. నారాయణీయం అనిన ఒక కృతి చేశారు. నారాయణ భట్టత్రి అని వారికి పేరు. ఏదో ఒక రోగం వచ్చింది వారికి, ఆ రోగం తగ్గాలి, చర్మ రోగం తగ్గటానికి పెరుమాళ్ళని ప్రార్థించుకొని శ్రీభాగవతంలో ఉంటున్న కథలు అంతటిన సారముగా తీసుకుని నారాయణీయం అన్న గ్రంథం చేస్తున్నారు. ఎంగుం ఏడ్చి కేడిండ్రి, ఎట్లయ్యా చేరావు, ఎట్లా చేరావు, ఇట్లా వ్యాపకత్వం మీకు వచ్చినది ఎట్లయ్యా ఇది? ఇప్పుడు చూడండి, పరమాత్మ సర్వవ్యాపి అంటున్నది ఉపనిషత్తులన్నీ చెప్తుంది, శాస్త్రాలన్నీ చెప్తుంది, ఎట్లా ఒక్కొక్క దాంట్లో దాన్ని అనుప్రవేశం దానికి తగిలిన విధంగా చిన్నదిగా వాళ్ళగ్ర శతభాగస్య సతతా కల్పితస్య చ అంత అంత. దానివల్ల మన శివైష్ణవ సాంప్రదాయంలో ఏనుగుకు ఆత్మ పెద్దది, చీమలకు ఆత్మ చిన్నది అనినది లేక అందరికీ ఒకే అణుపరిమాణం, ఆత్మ లక్షణం అందరికీ అణుపరిమాణం. కొన్ని మతల్లో ఏనుగుకి దానికి ఒళ్ళుకు తగిలిన విధంగా బాగా లావుగా ఉంటున్న వాడికి తగిలిన విధంగా ఆత్మ అని చెప్తుంటున్నారు. అట్లా లేదు, అందరికీ బ్రహ్మగారి ప్రారంభించి పిపీలిక పర్యంతం ఒకే విధమైన ఆత్మ లక్షణముతో ఉంటున్న పరమాత్మ, అట్లా సర్వవ్యాపిగా ఉంటున్న నువ్వు దివ్య చరణారవిందమే మనకు భాగ్యం కల్పిస్తుంది. తాళ్చి మట్టంగం తవిర్ందు తాళ్చి, పరమాత్మ సన్నిధానం వ్యాపించలేకపోయినా భాగ్యం లేకపోయినా ఉంటున్నా మనకు భాగ్యం లేదు. మట్టంగం తవిందు తాళ్చి, ఇది వదిలేసి పరమాత్మ సందర్భం వదిలేసి ఇంకొక చోట్ల ఉన్నా అది అదే తాళ్చి,
పరమాత్మతో చేరి ఉంటున్నా వాళ్చి గొప్పది భాగ్యం, అత్యంత భాగ్యం, అహోభాగ్యం అహోభాగ్యం అన్న క్రమంగా ఉంటున్న భాగ్యమున నింతాళినకి వాళ్చియాను సేరుం వగై అరుళాయి వందే. ఆ విధముగా నేను మీ ఒక తాళి తిరు దివ్య చరణారవిందములో చేరి ఉంటున్న భాగ్యమున నాకు ఇప్పించాలి అని ప్రార్థిస్తుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ నమ్మాళ్వారు తిరువడిగలే శరణం. సూచి జ్ఞాన సుడరుళియాగే சுடருளியாகே என்றும் ஏழ்ச்சி கேடின்றே எங்கெனும் நிறைந்த என் தாய் தாழ்ச்சி மற்றெங்கும் தவிர்ந்து நின் யான்சேரும் வகையருளாய் வந்தே அருளாய் வந்தே ஆழ்வார் திருவடிகளே சரணம்.